హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాకేష్ ట్యుటోరియల్స్ మీకు టెన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే పైన నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను దానికి వాట్సాప్ చేయండి నేను మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి టుడే ఆర్ టాపిక్ ఇస్ ప్రగ్నామెట్రీ ఎక్సర్సైజ్ లెవెన్ పాయింట్ వన్ థర్డ్ క్వశ్చన్ ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి విత్ రైట్ యాంగిల్ ఎట్ బి ఇన్ విచ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ యూనిట్స్ బిఈ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ యూనిట్స్ అండ్ యాంగిల్ బీఏసి ఈజ్ ఈక్వల్ టు టీటా దెన్ ఫైండ్ కాస్టిటా అండ్ ట్యాన్టీటా ఓకే సో క్వశ్చన్ని మనం అర్థం చేసుకుంటే నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసిలో రైట్ యాంగిల్ ఎట్ బి ఓకే and given the sides small a is equal to 24 units small b is equal to 25 units and angle b a c is equal to theta then find a cos theta and tan theta. okay on a diagram draw a demo so triangle ABC. a b c is a right angle triangle okay this is right angle triangle right angle is at b so right angle at b సో యాంగిల్ బిఏసీ ఈస్ టీటా అన్నాడు సో ఇక్కడ మన మిడిల్లో ఉన్నది ఏ యాంగిల్ బిఏసీలో మిడిల్లో ఏ ఉంది కాబట్టి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు టీటా అవుతుంది సో బిఏసీ సో ఇది వచ్చేసి మనకు టీటా అయితే ఇది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ ఏమని ఇచ్చాడు అంటే స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సిలలో ఇచ్చాడు సో స్మాల్ ఏ అంటే ఏంటి అంటే ఏ కాకుండా మిగిలిన టూ సైడ్స్ అంటే బీసీ

ఓకే అంటే ఇక్కడ స్మాల్ ఏ ఉంది కాబట్టి బీసీ అవుతుంది ఇక్కడ బి ఉంది కాబట్టి సిఏ అవుతుంది సిఏ అంటే ఏబి ఈ ఏబి వాల్యూ మనకు తెలీదు సో మనం ఇప్పుడు ఈ ఏబి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇంకేముంది పైతాగ్రస్ తీరఫ్ని అప్లై చేస్తాము సో గివెన్ దట్ గివెన్ గివెన్ దట్ ఇన్ ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి ఇన్ రైట్ యాంగిల్ ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ రైట్ యాంగిల్ హెచ్ బి అన్నాడు కాబట్టి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ స్మాల్ ఏ వ్యాల్యూ ఇచ్చాడు స్మాల్ ఏ స్మాల్ ఎ మీన్స్ బీసీ బీసీ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ యూనిట్స్ ఓకే నెక్స్ట్ స్మాల్ స్మాల్సి సారీ స్మాల్ బి ఇచ్చాడు స్మాల్ బి అంటే ఏసీ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ యూనిట్స్ ఓకే వీ హ్యావ్ టు ఫైండ్ ఏబి వాల్యూ సో ఫ్రమ్ పైతాగ్రస్ తీరం నో దట్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్ ఫ్రమ్ పైతాగార తీరం సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు square స్క్వేర్ సైడ్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ is equal టు హైపోటెనస్ హైపోటెనస్ is ఏసీ ఇక్కడ హైపోటెనస్ ఏసీ ఎందుకు అవుతుంది అంటే రైట్ యాంగిల్కి ఆపోజిట్లో సైడ్ ఆపోజిట్ సైడే హైపోటెనస్ సో ఇక్కడ రైట్ రైటాంగిల్ అనేది మనకు బీ దగ్గర ఉంది బీకి ఆపోజిట్ సైడ్ బీకి ఆపోజిట్ సైడ్ ఏసీ కాబట్టి అందుకే ఏసీ అనేది ఇక్కడ మనకు హైపోటెనస్ అవుతుంది సో ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ వీ హ్యావ్ టు ఫైండ్ ఏబి స్క్వేర్ సో ఏబి హోల్ స్క్వేర్ దిస్ ఈస్ నథింగ్ బట్ స్మాల్ సి ఓకే సో ఏబి హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బీసీ వాల్యూ ఇస్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ is equal to AC square. AC value is 25. So, 25 whole square. Okay. AB square plus 24 square. 24 square value is 576 is equal to 25 whole square. 25 whole square value is 625. Okay. So, AB square is equal to ప్లస్ ఫైవ్ సెవెంటీ సిక్స్ని ఆర్హెచ్ఎస్ సైడ్ పంపించామనుకోండి సైన్ అనేది చేంజ్ అవుతుంది ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది సో సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ మైనస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ సో సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ని సట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది ఎంత అంటే ఫార్టీ నైన్ వస్తుంది ఓకే ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ నైన్ సో ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ నైన్ కాబట్టి అప్లై apply srbs means apply square root on both sides upward monaco a b square square root 49 square root okay square root square get cancel. so square root of 49 value is 7 so a b is equal to 7 units so here i am writing 7 units okay now we have to find

అడ్జసెంట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ ఈజ్ ఏబి సో ఇది యాంగిల్ టీటా సో ఈ టీటాకి ఆపోజిట్ సైడ్ వచ్చేసి బీసీ ఇది హైపోటెనస్ సో రిమైనింగ్ సైడ్ ఈజ్ ఏబి సో ఏబి ఈజ్ ద అడ్జసెంట్ సైడ్ సో ఏబి బై హైపోటెనస్ ఈజ్ ఏసీ ఏబి బై ఏసీ వాల్యూ ఈస్ ఏబిస్ సెవెన్ ఏసీ ఈజ్ ట్వంటీ ఫైవ్ సో కాస్ట్ టీటా ఈజ్ ఈక్వల్ టు సెవెన్ బై ట్వంటీ ఫైవ్ नेक्स्ट टैन डेटा नेक्स्ट अच्छे से टैन डेटा टैन डेटा फॉर्मूला इस ऑपोजिट साइड तू टीटा बाय एडजेसेंट साइड तू टीटा ओके सो ऑपोजिट साइड तू टीटा बाय एडजेसेंट साइड तू टीटा ऑपोजिट साइड अच्छे से टीटा के ఆపోజిట్ సైడ్ టీటాకి ఆపోజిట్ సైడ్ వచ్చేసి బీసీ సో బీసీ బై అడ్జసెంట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ వచ్చేసి ఏబి సో బీసీ బై ఏబి బీసీ వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ ట్వంటీ ఫోర్ ఏబి వాల్యూ వచ్చేసి సెవెన్ సో బీసీ బై ఏబి అంటే మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇది ట్యాన్ టీటా ఓకే దెర్ ఫోర్ ఫైనల్గా మనం ఏం రాస్తాం కాస్ట్ డీటా ఈజ్ ఈక్వల్ టు సెవెన్ బై ట్వంటీ ఫైవ్ ట్యాన్ డీటా ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఓకే దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఓకే ఓకే రిమైనింగ్ ఎవరైనా కానీ మంచి ఎఫ్టీబి కానీ ఫాస్ట్ ట్రాక్ స్టూడెంట్స్ ఆరేదైనా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే జస్ట్ గుర్తుంచుకోండి ఈ ఈ ట్వంటీ ఫోర్ సెవెన్ అండ్ ట్వంటీ ఫైవ్ అనేది పైతాగరియన్ ట్రిప్ల్ హెచ్ దీంట్లో ఎప్పుడు ట్వంటీ ఫైవ్ అనేది హైపోటెనస్గా ఉంటుంది సో ఈ సెవెన్ అండ్ ట్వంటీ ఫోర్ల ప్లేసెస్ అనేటివి చేంజ్ అయితే ఉంటాయి గుర్తుంచుకోండి ట్వంటీ ఫోర్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఈ మూడింటి కాంబినేషన్లో ఏవైనా రెండు నెంబర్లు ఇస్తే మూడో నెంబర్ దీంట్లోనే ఉంటుంది ట్వంటీ ఫోర్ సెవెన్ అండ్ ట్వంటీ ఫైవ్ అవి ఉంచుకొని మీరు షార్ట్కట్గా చేసేయచ్చు వన్ మార్క్ క్వశ్చన్ ఆర్ హాఫ్ మార్క్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఓకే సో ఈ క్వశ్చన్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి నీ రైటాంగిల్ ట్రాంగిల్ ఏబిసి యాంగిల్ ఎట్ బి సో ఇక్కడ యాంగిల్ బి దగ్గర రైట్ యాంగిల్ సో ఇన్విచ్ ఏ ఈజ్ ఈక్వల్ ట్వంటీ ఫోర్ యూనిట్స్ స్మాల్ ఏ అంటే బీసీ బీసీ వాల్యూ ఇస్ ట్వంటీ ఫోర్ యూనిట్స్ స్మాల్ బీఈక్వల్ ట్వంటీ ఫైవ్ యూనిట్స్ బీ అంటే ఏసీ ఏసీ ఈస్ ట్వంటీ ఫోర్ యూనిట్స్ యాంగిల్ అండ్ యాంగిల్ బిఏసి అంటే బీఏసి ఇస్ టీటా అంటే ఏ దగ్గర టీటా ఉంటుంది దెన్ ఫైండ్ అండ్ కాస్టిటాయింట్ ట్యాండ్టా కాన్స్టిటాయిన్ ట్యాన్టీటాని మనము ఫైండ్ అవుట్ చేయాలి సో దానికోసం అని చెప్పేసి ప్రాసెస్ రాస్తున్నాం మనకి ఇక్కడ ఏబి అనేది తెలీదు ఏబి అనేది తెలియాలి అంటే టూ సైడ్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే పైతాగర స్థీరంని అప్లై చేస్తాం సో పైతాగర స్థిరం ఈజ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటస్ స్క్వేర్ ఆ ఫార్ములాని అప్లై చేస్తే మనకు ab2 = 49 బై అప్లైయింగ్ స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్ వి గెట్ ab = 7 యూనిట్స్ ఓకే ఇప్పుడు ab అనేది 7 యూనిట్స్ రాశనము సో cos θ = అడ్జసెంట్ సైడ్ టు θ / హైపోటెనస్ సో ఈ θ కి అడ్జసెంట్ సైడ్ ఇస్ ab సో ab హైపోటెనస్ ఇస్ ac సో ab / ac ab వాల్యూ ఇస్ 7

So students, now copy this problem.